ఎస్సీ కులాలల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్న దిగజారుడు వ్యక్తి ఈ రోజు మన రామూజీరావు గారికి అంటే మన ఈనాడుకు ఈ రోజు ముద్దు బిడ్డగా ఈ రోజు తయారయ్యాడు ఈ రోజు ముద్దు బిడ్డగా ఉన్నాడు బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి మన ఏబిఎన్ టీవీ 5 వీరికి ముద్దు బిడ్డ ఈ రోజు బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి ఏకంగా లేఖలు రాసిన వ్యక్తి ఈ రోజు మన ఎర్ర జెండాల వారికి ఈ రోజు ఆత్మీయ కామ్రేడ్ గా తయారైన వ్యవస్థ ఈ రోజు చూస్తా ఉన్నాం ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎప్పుడూ కని విని ఎరగని విధంగా బాబు బినామీ భూముల రియల్ ఎస్టేట్ ధరల కోసం ఈరోజు కామ్రేడ్ సోదరులు ఇవాళ జెండాలు పట్టుకునే పరిస్థితి ఎవరైనా కూడా అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇవ్వడం కోసం ఆ బీసీలు ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు ఆ మైనారిటీలకు పేదలకు ఇళ్ళు ఇవ్వడం కోసం స్థలాలు కేటాయిస్తే ఏకంగా వీళ్లకు గన ఇళ్ల స్థలాలు అక్కడ కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసిన చంద్రబాబు గారికి మద్దతు పలుకుతున్న మహానుభావులు కూడా ఇక్కడ మన కామ్రేడ్లుగా కనిపిస్తా ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో వ్యవస్థ దిగజారిపోయిందో గమనించమని కోరుతా ఉన్నా ఇక్కడ మరో విషయం కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరూ కూడా కోరుకోరు ఎవరు కూడా ఎవరు కోరుకుంటారు ప్రజలు కోరుకోరు ప్రభుత్వము కోరుకోదు ఉద్యోగులు కూడా కోరుకోరు నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు కోరుకోరు అక్క చెల్లెమ్మలు కోరుకోరు దాదాపుగా ఈ 2.5 సంవత్సర కాలంలో నేరుగా బటన్ నొక్కి డీబీటీ పద్ధతి ద్వారా అంటే ఎటువంటి లంచాలకు వివక్షకు తావు లేకుండా అక్షరాల 127,000 కోట్ల రూపాయలు అందుకున్న ఏ కుటుంబము కూడా కోరుకోరు ఏ ఒక్క సామాజిక వర్గం కూడా కోరుకోరు మరి కోరుకునేది ఎవరో తెలుసా మరి సమ్మ ఎవరికి కావాలి ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా ఎవరికి కావాలి అని అంటే చంద్రబాబు సీఎం కాలేదు అన్న బాధ కడుపు మంట ఉన్న వారికి మాత్రమే కావాలి పార్టీల పరంగా ఎర్ర జెండాల వారికి కావాలి బాబు దత్తపుత్రుడికి కావాలి వ్యక్తుల పరంగా మీడియా ముసుగులో నడుపుతా ఉన్న ఈనాడుకు ఆంధ్రజ్యోతికి టీవీ 5 వాళ్లకు వీళ్ళకి కావాలి కాబట్టి ఉద్యోగులు సమ్మ జరుగుతోందంటే వీళ్ళకు పండగ సంధి జరిగింది ఉద్యోగులు స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేయడం లేదు అని అంటే ఏడుపు ముఖం పెట్టారు వీళ్ళకి అది నచ్చలేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించారు అని చెప్పి తెలియగానే కమ్యూనిస్ట్ సోదరులు ముందుకు దోశారు పచ్చ జెండాలు మోస్తా ఉన్న పచ్చబాబు పచ్చ జెండా ముసుకులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు దోశారు ఎదర ఎర్ర జెండా వెనక పచ్చ ఎజెండా ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నిజంగా ఈరోజు ఈనాడులో ఫ్రంట్ పేజీలో చూస్తే
ఆశాలు రోడ్డు మీదకి వచ్చారంటారు. ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారు అని చెప్పి ఈరోజు ఫోటో చూపించారు. వాళ్ళను ఈడుస్తూ ఉన్నట్టుగా ఉమెన్ కానిస్టేబుల్ వాళ్ళను వీడుస్తూ ఉన్నట్టుగా ఫోటో. ఆశాల వర్కర్ ఆశాల మీద, ఆశా అక్క చెల్లెమ్మల మీద ఈనాడుకి ఇంత ప్రేమ ఉంది అని చెప్పి చూపించే ఒక అభూత కల్పన. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు అని చెప్పి ఈనాడు గుండెలు బాదుకోవడం, వెనకాల నుంచి కమ్యూనిస్టు ప్రోద్బలము ఎజెండా, పచ్చడి ఎజెండా. నిరుద్యోగులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఎల్లో ఛానళ్ళు బాధ అంతా ఇంత కూడా కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆందోళన చేయండి, మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి, మా బాబు పాలనే బాగుంది అని చెప్పండి, మీకు మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు జెండాలు పట్టుకోండి అన్న స్లోగన్స్. ముఖ్యమంత్రిని కనుక తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తాం, ఇంకా బాగా దాన్ని హైలైట్ చేస్తాం. సోషల్ మీడియాలో కనుక ఎవడైనా రాస్తే దాన్ని ప్రధాన వార్తగా కూడా ప్రచురిస్తాం, టీవీలలో చూపిస్తాం. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, ఇలా ఎల్లో మీడియా ధోరణి. నిజంగా ఇవి వింటూ ఉన్నప్పుడు, ఇవి చూస్తూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాధ కలిగినా కూడా, ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ బాధలో నుంచి నవ్వు కూడా వస్తుంది. నిజంగా ఈ స్థాయికి వీళ్ళు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పి నిజంగా సంతోషంగా కూడా ఉంది. నిజంగా కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం అందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, మొన్న 2019 అంటే మన ప్రభుత్వం రానంత వరకు, మన రాష్ట్రంలో మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నున్నాయనంటే 3,97,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు, మరి ఈ 2.5 సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమిచ్చిన ఉద్యోగాలు, మన కళ్ళ ఎదుటినే గ్రామ, వార్డు, సచివాలయాలలో 120,000 మంది కనిపిస్తూ ఉన్నారు. మన కళ్ళ ఎదుటనే ఆర్టీసీ ఉద్యోగస్తులు, దశాబ్ద కాల ఆర్టీసీ ఉద్యోగస్తులు దశాబ్దాలుగా కలను నిజం చేస్తూ దాదాపుగా 50% పైచిలకు ఉద్యోగాలు పెరుగుదల కనిపించడం లేదా అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తూ ఉన్న వీళ్లకు, మాట్లాడుతూ ఉన్న వీళ్లకు కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎక్కడా కూడా వాళ్ళు మోసపోకూడదు, లంచాలు ఇచ్చే పరిస్థితి వాళ్ళకు రాకూడదు, జీతాలు తీసుకునేటప్పుడు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకూడదు, దళారీల పాలు కాకూడదు, దళారీల బెడద ఉండకూడదు, కమిషన్లు లేకుండా వారికి మంచి జీతాలు, మెరుగైన జీతాలు నేరుగా వాళ్ళకే ఇచ్చే పరిస్థితి రావాలి అని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా ఆప్కాస్ అని చెప్పి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి దాదాపు 100,000 మందికి పైగా వారికి ఈపీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా అందిస్తూ ఉన్న ప్రభుత్వం మనది కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా రాష్ట్రంలో విలీనం చేశాము కాబట్టే ఈరోజు రాష్ట్ర ఖజానా మీద అక్షరాల
సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ఈరోజు అదనపు భారం పడతా ఉన్నా కూడా చిరునవ్వుతోనే తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని అడుగుతా ఉన్నా. పక్కనే తెలంగాణ ఉంది, వేరే రాష్ట్రాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు, ఆర్టీసీ ఉద్యోగస్తులు రోడ్డెక్కి మాకు ఆంధ్రప్రదేశ్లో చేస్తా ఉన్న మాదిరిగా మమ్మల్ని చేసుకోండి, మమ్మల్ని విలీనం చేయండి అని అడిగితే కనీసం ఒక్క ప్రభుత్వం అన్న పట్టించుకుందా, పలకరించిందా అని అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి అడగండి మిమ్మల్ని అని, మీ మనస్సాక్షిని అడగండి అని అడుగుతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన చూశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు టైం స్కేల్ ఇస్తామని చెప్పి ఆశ చూపించారే తప్ప కనీసం ఎక్కడైనా ఒక్కరికైనా కూడా చేశాము అని చెప్పి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కానీ అదే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తూ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2019 ఎన్నికలకు 3 నెలల ముందు వరకు కూడా ఏ ఉద్యోగులకు ఎంతెంత జీతం ఇచ్చారో ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఎంతెంత జీతం ఇస్తా ఉందో వారికి ప్రజలందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇదే అంగన్వాడీ వర్కర్లకు గతంలో బాబు గారి హయాంలో ఇచ్చినది 7,000 రూపాయల జీతం ఇస్తే మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే 11,500 రూపాయలు చేశాం. ఇదే అంగన్వాడీ మినీ వర్కర్లకు బాబు గారి హయాంలో జీతం 4,500 రూపాయలు అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని 7,000 రూపాయలకు పెంచాం. సంఘమిత్రులకు, ఆనిమేటర్లకు ఇటువంటి వాళ్లకు బాబు గారి హయాంలో జీతం ఎంత అంటే 3,000 రూపాయలు ఇస్తే మనం వచ్చిన వెంటనే దాన్ని 10,000 చేశాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గత హయాంలో బాబు గారి హయాంలో 12,000 రూపాయలు అయితే మనం వచ్చిన వెంటనే దాన్ని 18,000కు చేశాం. ఇప్పుడే కాస్త ఈరోజు పేపర్ చూస్తే ఆశా వర్కర్లు ఈడుస్తా ఉన్న ఫోటో పెట్టి రామోజీరావు గారు పెద్ద పెద్ద ఫోటోలే ఇచ్చారు. ఇదే ఆశా వర్కర్లకు బాబు గారి హయాంలో జీతాలు ఎంత అంటే, ఎంత ఇచ్చేవారనంటే కేవలం 3,000 రూపాయలు ఇచ్చేవారు. మనం ఇవాళ ఇస్తా ఉన్నది 10,000 రూపాయలు కాదా అని చెప్పి ఒక్కసారి మనస్సాక్షిని అడగండి అని చెప్పి అడుగుతా ఉన్నా. గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబు గారి హయాంలో అయితే కేవలం 400 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు మనం ఇస్తా ఉన్న జీతం 400 కాదు, 4,000 ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇదే గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు. హోంగార్డులకు బాబు గారి హయాంలో జీతం 18,000 అయితే దాన్ని మనం పెంచి 21,300 ఇస్తా ఉన్నాం. ఆ హోంగార్డులకు కూడా ఈ 18,000 కూడా పెంచింది కూడా ఎన్నికలకు 6 నెలల ముందే.